ఎమ్మెల్యే సొంత మండలంలో బీజేపీ నాయకులపై దాడులు జరుగుతున్న ప్రతిపాడు ఎమ్మెల్యే పట్టించుకోకుండా ఉండడం దారుణమని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ స్థానిక ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే వెనకుండి ప్రోత్సహిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం మండలం మండపం గ్రామంలో బీజేపీ నాయకుడు అప్పికొండ జోగిబాబుపై మండపం సచివాలయం సిబ్బంది సాక్షిగా వైసీపీ నాయకులు హత్యాయత్నం చేయడం దారుణమన్నారు. వైసీపీ నాయకులు రౌడీయిజం గూండాయిజంతో పాలన చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని, దీనికి ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ సమాధానం చెప్పాలని రవికిరణ్ డిమాండ్ చేశారు. గతంలో కూడా బీజేపీ నాయకులపై శంకవరం మండలంలో దాడులు జరిగినా కనీసం ఎమ్మెల్యే పరామర్శించలేదని విమర్శించారు. తక్షణమే పోలీసులు హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసి బీజేపీ నాయకుడికి ప్రాణరక్షణ కల్పించాలని రవికిరణ్ డిమాండ్ చేశారు. నియోజకవర్గం శంకవరం మండలం మండపం గ్రామంలో బీజేపీ మండలాధ్యక్షులు జోగిబాబు గారు ఏతే కొంతమంది నలుగురు ఎదురుకి ఏతే 4-5 నెలలుగా పెన్షన్ రావట్లేదు. ఆ యొక్క ప్రజా సమస్య మీద ఆ గ్రామ సచివాలయంకి వెళ్ళి విలేజ్ సెక్రటరీతో మాట్లాడుతుంటే అక్కడ వైసీపీ నాయకులు కొంతమంది గతంలో ఏదైతే ఒక వాలంటీర్లు సరిగ్గా పనిచేయటం లేదు, ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదని చెప్పి ఫిర్యాదు చేసింది కక్ష పెట్టుకొని సచివాలయంలో ఏదైతే బీజేపీ మండల ఉపాధ్యక్షుడిని మీద హత్యాయత్నం చేసి కొట్టడం అనేది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. కనీసం మానవతా దృక్పథంతో ఏదైతే సొమ్మశీలి పడిపోయినటువంటి నాయకుడిని వైద్య చికిత్స అందిస్తాకి 108 వాహనం వచ్చినా సరే ఆ యొక్క నాయకులు ఆ యొక్క వాహనాన్ని వెనక్కి పంపించేశారు. ఆ తర్వాత పోలీసుల యొక్క ఆధ్వర్యంలోనే తుని ప్రభుత్వ హాస్పిటల్ చేర్చడం జరిగింది. ఈ సందర్భంగా నేను వైసీపీ ప్రభుత్వాన్ని స్థానిక శాసనసభ్యులు ప్రశ్నిస్తున్నాను, ఏదైతే మీరు గూండాయిజం చేస్తున్నారో ఈ గూండాయిజానికి బెదిరింపుకి భారతీయ జనతా పార్టీ బెదిరేది లేదు. గతంలో కూడా ఈ రకంగానే శంకవరం మండలం స్థానిక ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులు నామినేషన్ చేయకుండా అడ్డుకున్నారు. ఈరోజు మళ్ళీ ఏదైతే ప్రజా సమస్యల మీద గలమెత్తున్నటువంటి ప్రతిపక్షాల మీద ఈ రకంగా దమనకాండ ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే విధానం వైసీపీ పార్టీకి మంచిది కాదు, ఈ ప్రభుత్వానికి మంచిది కాదని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తోంది. ఇదే విధంగా గత ప్రభుత్వాలు చేసి ఉంటే మీ యొక్క ప్రభుత్వం వచ్చి ఉండేదా? నేను స్థానిక శాసనసభ్యులు పర్వత ప్రసాద్ గారిని అడుగుతున్నాను, మీ సొంత మండలంలో ఈ విధమైనటువంటి రౌడీజం జరుగుతుంటే మీరు మరి దాన్ని అరికట్టవలసిన అవసరం లేదా? ప్రశ్నించి ఏదైతే బాధితులు ఉన్నారో బాధితులు పరామర్శించే పని లేదా? ఈ యొక్క ప్రోత్సాహంలో మీరు ఉన్నారా అన్న అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. ఈ యొక్క విషయాన్ని మేము మా రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీరాజు గారి ద్వారా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇటువంటి దౌర్జన్యానికి బెదిరింపులకి భారతీయ జనతా పార్టీ భయపడడం లేదు. అలాగే ఏదైతే బాధితుల మీద మీరు మేము ఏదైతే బాధితులు ఫిర్యాదు చేశారో దాని మీద కేసు పెట్టారు, కానీ హత్యాయత్నం చేశారన్న విషయంలో అటెంప్ట్ మర్డర్ సెక్షన్స్ పెట్టలేదు. అలాగే వాలంటీర్ల మీద కూడా వాలంటీర్లు మా మీద మళ్ళీ కేసు పెట్టించారు. అంటే మీరే కొడతారు, మీరే కేసులు పెట్టిస్తారు, అన్నీ మీరే చేస్తారన్నమాట. ఈ రకమైనటువంటి అప్రజాస్వామ్య విధానానికి స్వస్తి పలకాలి. ఏదైతే ఆ ప్రజలకి వ్యతిరేకంగా ప్రజా సమస్యలకి మరి మద్దతుగా పోరాడుతున్న భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఈ రకమైన దమనకాండని మానుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తోంది.